पवन जी शर्मा नाकुल स्टार्ट वन मिनट स्टार्ट जी शर्मा स्टार्ट शर्मा सही स्टार्ट कर चलिए मीडिया मित्रुलंदरिकी नमस्कारम अंदरिकी स्वागतम ई रोजु ई विलेकरुल समावेशंलो भारतीय जनता पार्टी ओबीसी मोर्चा जातीय अध्यक्षुलु गौरवनीयुलु डाक्टर के लक्ष्मण गारु मात्लाडुतारु वारितो पाटु बीजेपी राष्ट्र उपाध्यक्षुलु माजी साधन सभ्युलु चिंतल रामचंद्र रेड्डी गारु उन्नारु वारितो पाटु बिक्कु नायक गारु एस्टी मोर्चा नायकुलु उन्नारु इप्पुडु डाक्टर लक्ष्मण गारु मात्लाडुतारु फ्रेंड्स अंदरिकी नमस्कारालु नरेंद्र मोदी प्रधानमंत्रिगा बाध्यतलु चेपट्टी मे 30वा तेदीकी रेंडव विडत 3 संवत्सरालु पूर्ति चेसुकुंटा उन्नदि కాంగ్రెసేతర ప్రధానమంత్రుల్లో నరేంద్ర మోడీ గారు మొట్టమొదటి వ్యక్తి ప్రధానమంత్రిగా వరుసగా 2వసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఈ 8 సంవత్సరాల కాలంలో అవినీతి రహిత పాలన కుటుంబ రహిత పాలన పారదర్శకతోని జవాబుదారీతనంతోని అభివృద్ధి పేదల సంక్షేమాన్ని సమపాలలో తీసుకెళ్తూ ప్రపంచంలోనే ఒక అగ్రగామి దేశంగా తీర్చిదిద్దే ప్రయత్నంలో వారు సఫలితకృతం కావడము ప్రతి ఏటా కూడా 8 సంవత్సరాలుగా వారు ప్రజల ముందు ఒక ప్రగతి నివేదిక వారు సమర్పిస్తూ తన యొక్క పనితీరుకు వారు బేరీజు వేసుకుంటున్నారు గత 2 సంవత్సరాలుగా కోవిడ్ సంబంధించినటువంటి ఇబ్బందుల వల్ల గత 2 సంవత్సరాలు వార్షికోత్సవాలు జరుపుకోలేదు ఈ సంవత్సరం కోవిడ్ తగ్గుముఖం పట్టడము ప్రపంచంలోనే అతి పెద్ద టీకా కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేయడము ఆర్థిక వృద్ధి తిరిగి గాడిన పెట్టడము ఇటీవల ముగిసిన 5 రాష్ట్రాల్లో ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ మోదీ గారి చరిస్మతో 4 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భుతమైనటువంటి విజయాలను నమోదు చేసుకొని నేపథ్యంలో ఈ 2వ విడత వార్షికోత్సవం వేడుకలు జరుపుకుంటా ఉన్నాం ఏ రకంగా అయితే నరేంద్ర మోడీ గారు వరుస క్రమంలో 2వసారి ప్రధానమంత్రిగా వారు ఎన్నికబడ్డారు అదే పంతాలో ఉత్తరప్రదేశ్లో కూడా 35 సంవత్సరాల తర్వాత మొదటి ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం వరుసగా 2వసారి గెలవడం వరుసగా యోగి గారు ముఖ్యమంత్రి కావడం దేశవ్యాప్తంగా ప్రభుత్వం పార్టీ ఈ 8 సంవత్సరాల వార్షికోత్సవాలను ఈ ప్రగతి నివేదికలతోని ప్రజల ముందుకు వెళ్ళేదానికి సేవ సుపరిపాలన పేదరిక నిర్మూలన ఈ 3 అంశాలను ప్రధానంగా తీసుకొని ఈ మహమ్మారి కారణంగా భారతదేశము
అనేక సవాళ్లను గత 3 సంవత్సరాలుగా ఎదుర్కొంటున్నదో దాని అధిగమించి అపూర్వమైనటువంటి ఆర్థిక వృద్ధిని మరి ఇవాల సాధించడం ఆర్థిక సంక్షోభం కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ కూడా మోడీ ప్రభుత్వము పేదరిక నిర్మూలన కోసము పేద వర్గాలను ఆదుకోవడం కోసము ఏ పేదవాడు కూడా ఈ దేశంలో ఆకలితో అలమటించకూడదు రెండు పూటల వారికి కడుపు నిండా భోజనం పెట్టాలనేటువంటి ఒక సంకల్పంతో ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన పేరు మీద దేశవ్యాప్తంగా 80 కోట్ల మందికి 3,40,000 కోట్ల రూపాయలతో ప్రపంచంలోనే అతి పెద్ద ఒక ఆహార భద్రత పథకాన్ని ప్రవేశపెట్టి మరి దానికి తోడు ఉచితంగా టీకాలు అంతే కాకుండా వన్ నేషన్ వన్ రేషన్ పేరు మీద వలస కూలీలు ఏ ప్రాంతంలో పని చేస్తున్నప్పటికీ ఇతర రాష్ట్రాల్లో సొంత ఊళ్ళో రేషన్ కార్డు ఉన్నంతైతే పని చేసే ప్రాంతంలో రేషన్ సరుకులు పొందేదానికి వారైతే ఈ వన్ నేషన్ వన్ రేషన్ తీసుకురావడం వల్ల దాని మీద అధిక ఆర్థిక భారం ఏతుందో కేంద్రమే దాన్ని భరిస్తూ ఈ రోజు 130 కోట్ల ప్రజల సంక్షేమము ఆహారము ఆరోగ్యం భద్రత కోసం ఈ ప్రభుత్వం పనిచేస్తున్నది ప్రభుత్వం సాధించినటువంటి ఈ భారీ విజయాన్ని పురస్కరించుకొని సేవ సుపరిపాలన పేదరిక నిర్మూలన పేరు మీద పది పలు కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఒక ప్రధాన సేవకుని హోదాలో అవిశ్రాంతంగా కనీసం ఒక రోజు కూడా సెలవు తీసుకోకుండా వారు కొనసాగిస్తున్న సుపరిపాలన ఈ దేశంలో నుండి చివరి వ్యక్తికి అత్యంత వెనుకబడ్డటువంటి పేదవాడికి చిట్ట చివరి వ్యక్తి కూడా వారికి ఈ యొక్క ప్రధాన సవంతిలోకి తీసుకొచ్చేదానికి అనేక కార్యక్రమాలు సంక్షేమ పథకాలు వారు ప్రవేశపెట్టిన విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకున్నట్లయితే ఆ రకంగా భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా మే 30 నుంచి మొదలుకొని జూన్ 14 వరకు ప్రతి పల్లెకు ప్రతి ఇంటికి కదలాలని కార్యకర్తలకు పిలుపునిస్తూ మోడీ ప్రభుత్వం యొక్క ప్రయోజనాలన్నీ కూడా చిట్ట చివరి వ్యక్తి అందజేయడానికి ఇంటింటికి బీజేపీ పల్లె పల్లెకు బీజేపీ పేరు మీద ఈ యొక్క కార్యక్రమాన్ని రూపొందించుకోవడం జరిగింది తెలంగాణ రాష్ట్రంలో కూడా నిన్న జరిగిన పదాధికారుల సమావేశంలో మోడీ ప్రభుత్వం యొక్క పనితీరుకు వారి యొక్క అవినీతి రహిత పాలనకు అభివృద్ధి ఎజెండాతో ఏ రకంగా ఇవాళ అన్ని రాష్ట్రాల్లో దాదాపుగా 18 రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ ఈరోజు విజయాన్ని సాధిస్తూ వస్తున్నదో అదే పంతాలో తెలంగాణలో కూడా డబ్బులించిన సర్కార్ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే పథకాలు ప్రజలకు అందాలన్న చిట్ట చివరి వ్యక్తికి అవినీతికి తావు లేకుండా దళారీ వ్యవస్థకు ఏమాత్రం కూడా అవకాశం లేకుండా యూపీ తరహా గోవా తరహా పథకాలు అభివృద్ధి ఎజెండాతో తెలంగాణలో కూడా డబ్బులించే సర్కారు రావాలనేదే ప్రజలు కోరుకుంటున్నారు ప్రజల యొక్క అభిష్టం మేరకు పార్టీ యంత్రాంగమంతా కూడా కదలి తెలంగాణలో కూడా ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడానికి నిన్న పదాధికారుల సమావేశంలో ఒక 4 కోణాల బీజేపీ ఒక కార్యాచరణను నిన్న రూపొందించి జరిగింది ఈ రకంగా రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర ద్వారా ఈరోజు ప్రజలను చైతన్యపరుస్తూ టిఆర్ఎస్ కు ధీటుగా బీజేపీ ప్రత్యామ్నాయం అని చెప్పి ప్రజల విశ్వాసం కల్పిస్తూ భరోసా కల్పిస్తూ కొనసాగుతున్న యాత్రను
మూడవ విడత సంగ్రామ యాత్ర కూడా జూన్ 23 నుంచి కొనసాగించాలని 20 రోజులు ఈ యాత్రలో మూడవ విడత యాత్ర జరపాలని యాత్రతో పాటు మిగతా ప్రాంతాల్లో కూడా ఈ యొక్క పార్టీ పరంగా ప్రభుత్వ పరంగా కార్యక్రమాలు ఏవైతే కొనసాగుతున్నాయో వాటిని ప్రజలకు చేరవేయడానికి ఒకవైపు టిఆర్ఎస్ ప్రభుత్వం యొక్క వైఫల్యాల మీద వారి యొక్క అవినీతి వారి యొక్క అక్రమాల పట్ల దౌర్జన్యాల పట్ల రాజకీయపరమైన పోరాటాలు చేయాలని అసెంబ్లీని కేంద్రంగా తీసుకొని ఒకవైపు ప్రజా సంగ్రామ యాత్ర నల్గొండ వరంగల్ జిల్లాలకు 3 4 విడత యాత్ర పరిమితమైనప్పటికీ మిగతా అన్ని జిల్లాల్లో కూడా దాదాపు 8 పాత ఉమ్మడి జిల్లాల్లో అసెంబ్లీ కేంద్రంగా రాజకీయపరమైనటువంటి ఒక కార్యాచరణ ప్రణాళికతో అసెంబ్లీ కేంద్రంగా చేసుకొని పెద్దెత్తున మరి కార్యక్రమాలు పోరాటాలకు మరి తెర లేపాలని దానితో పాటు మూడవ అంశంగా సామాజిక పరిమితి అంశాల మీద ఈ సమాజంలోనివంటి బడుగు బలహీన వర్గాలు దళితులు లేదా మహిళలు ఈ ప్రభుత్వం ఏ రకంగా ఇచ్చిన హామీలు నిలబెట్టుకోకుండా వాగ్దానాలను విస్మరిస్తూ మరి ఈ ప్రజలను దగా చేసి మోసం చేసిందో ఆ యొక్క ప్రజా సమస్యల మీద కూడా ఎక్కడికక్కడ కూడా సామాజిక పరమైన అంశాలను మరి ఈ రోజు మరి ప్రధానంగా తీసుకొని నరేంద్ర మోడీ ప్రభుత్వం సామాజిక న్యాయ సూత్రంలో భాగంగా సబ్కా సాత్ సబ్కా వికాస్ లో భాగంగా అన్ని వర్గాల ప్రజలకు ఏ రకంగా చేయితనిస్తున్నారో అవన్నీ కూడా మరి పల్లెల్లో ఉన్నటువంటి చివరి వ్యక్తి కూడా అందజేయడానికి ప్రభుత్వమైన పరమైనటువంటి కార్యక్రమాలు కూడా వారికి చేయడానికి సామాజిక సమస్యల మీద ఒక కార్యచరణ నాలుగో అంశంగా సంస్థాగతంగా ప్రజల్లో పెరుగుతున్నటువంటి ఈ టిఆర్ఎస్ పట్ల వ్యతిరేకత ఆగ్రహము ఆక్రోషం పార్టీకి అనుకూలంగా మొలుస్తూ ఒకవైపు కేంద్ర ప్రభుత్వం యొక్క మోదీ పనితీరును విధానాలను ప్రజలకు తీసుకెళ్తూ మరి యాత్ర ద్వారా ప్రజలను చైతన్యం చేస్తూ పార్టీని బూత్ స్థాయి నుంచి కూడా పటిష్టం చేయడానికి సంస్థాగతమైనటువంటి కార్యక్రమాలు కూడా సమాంతరంగా చేపట్టడానికి ఈ నాలుగు కోణాల్లో బీజేపీ యొక్క కార్యాచరణ ఈ యొక్క రూపొందించి రాబో రోజుల్లో ఈ కార్యక్రమాలన్నీ కూడా నిర్వర్తించాలని ఒక కరపత్రం నరేంద్ర మోడీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి ఏ విధమైనటువంటి అభివృద్ధి మరి ఎన్ని నిధులు ఎన్ని పథకాలు ఇవాల పల్లెల్లో జరిగి ప్రతి పనికి కేంద్రం ద్వారా వచ్చే నిధులు తప్పితే రాష్ట్రం ఒక చిల్లి గవ్వ కూడా ఇవ్వకపోవడం ఒకవైపు నరేంద్ర మోడీ గారు భారత ప్రధాని ప్రతి ఏటా కూడా జాతీయ పంచాయతీరాజ్ వ్యవస్థను పటిష్టం చేయడానికి రాజ్యాంగంలో 73వ సవరణకు అనుగుణంగా పంచాయతీలను ప్రతిష్టం చేయడానికి నేరుగా మరి కేంద్రమే నిధులు సమకూరుస్తూ ఇవాళ పల్లెల్లో జరిగే ప్రతి పని రైతు వేదికలు కానివ్వండి లేదా ఇవాళ మరి పల్లెల్లో జరిగేటువంటి అనేకమైనటువంటి పలు అభివృద్ధి కార్యక్రమాలు అవన్నీ కూడా కేంద్రం యొక్క నిధుల భాగస్వామ్యంతో అనే విషయాన్ని ఇవాళ ప్రజలకు తెలియజేస్తూ ఆ పల్లెల్లో కట్టినటువంటి టాయిలెట్లు కానివ్వండి స్వచ్ఛ భారత్ పేరు మీద వేసిన రోడ్లు కానివ్వండి ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన పేరు మీద జరుగుతున్న రహదారుల నిర్మాణం కానివ్వండి ఆ రకంగా మరి శ్మశాన వాటికల నిర్మాణం కానివ్వండి ఇవన్నీ కూడా కేంద్రం నిధుల ద్వారా జరుగుతున్నటువంటి అభివృద్ధిని కూడా ప్రతి పంచాయతీకి పల్లెకు మరి ఆ లబ్ధిదారులను ఉజ్వల గ్యాస్ లబ్ధిదారులను వాటితో మమేకం కావడం వాళ్ళని భాగస్వామ్యం చేయడం ఉజ్వల గ్యాస్తో పాటు ముద్ర లోన్లు మరి కిసాన్ సమ్మాన్ నిధి కార్యక్రమంలో 6,000 పెట్టుబడి సాయం రైతులకు సుకన్య సమృద్ధి యోజన కింద ఆడపిల్ల పుడితే ఏ రకంగా అందిస్తున్న సహాయాన్ని ఆర్థిక సహాయాన్ని ఇవన్నీ కూడా ఒకవైపు మోదీ ప్రభుత్వం సాధించిన విజయాలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ పథకాలు వాటిని వివరిస్తూ ఈ రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం వైఫల్యాలు వారి యొక్క అవినీతి చిట్టాలు ఆ యొక్క మరి ఈ రాష్ట్రంలో కుటుంబ పాలన కూడా వివరిస్తూ ఒక కరపత్రాన్ని ప్రతి ఇంటికి చేరవేసేదానికి ఈ యొక్క కార్యక్రమాన్ని మరి 30 మే నుంచి జూన్ 14 తేదీ వరకు ప్రతి కార్యకర్త కూడా
ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి కార్యకర్తను కదిలించి ఆ రకంగా సంస్థాగతం కూడా పార్టీని పటిష్టం చేస్తూ ఎప్పుడు ఏ సందర్భంలో కూడా కేసీఆర్ ఎన్నికలకు వారు తెరలేపితే దానిని ఎదుర్కోవడానికి సంసిద్ధం చేయడమే లక్ష్యంగా తెలంగాణలో డబుల్ ఇంజన్ సర్కార్ తీసుకురావడమే మరి ఈరోజు బాధ్యతగా నిన్న జరిగినటువంటి పదాధికారుల సమావేశంలో మరోవైపు ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు దేశ పర్యటనలు కొడుకు మంత్రిగా వర్కింగ్ ప్రెసిడెంట్ టిఆర్ఎస్ విదేశీ పర్యటనలు ఈ రకంగా రాష్ట్రాన్ని గాలికి వదిలేసి ఏ రకంగా ఇవాళ పంజాబ్ రైతులకు పరిహారం పేరు మీద ఈ తెలంగాణ రైతులను ఏ రకంగా ఇవాళ అబాసు పాలు చేశాడు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే పట్టించుకునే పాపన పోని ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వం పంజాబ్కి వెళ్ళి ఇవాళ అమ్మకు అన్నం పెట్టినోడు పిన్నమ్మకు బంగారు గాజులు తొడిగినట్టుగా ఇవాళ పంజాబ్ నీ యొక్క ప్రాపకం కోసం నీ వైఫల్యాలు కప్పిపుచ్చుకోవడానికి మరి ఈరోజు మరి జాతీయ రాజకీయాల్లో మరి ఈ రకంగా నేను వెలుగుతాను అని చెప్పి భ్రమలు కల్పిస్తున్నాడు ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వం పేదవాళ్ళ మీద పడుతున్న ఆర్థిక భారాన్ని గమనించి ఆరు మాసాలను రెండు పర్యాయాలు ఎక్సైజ్ డ్యూటీని తగ్గిస్తే ఆ రకంగా మళ్ళీ మొన్న 8 రూపాయలు 6 రూపాయలు తగ్గించి పెట్రోల్ మీద 9.5 రూపాయలు అదే రకంగా డీజిల్ మీద 7 రూపాయలు అంటే లక్ష కోట్ల బడ్జెట్ వ్యయాన్ని కేంద్ర ప్రభుత్వం భరిస్తూ సామాన్యుని ఒక ఆర్థిక భారాన్ని వారు ఉపశమనం కల్పిస్తూ ఉంటే ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ససేమిరాని ఒక రూపాయి తగ్గించేది లేదని చెప్పి ఏ రకంగా ముందుకేస్తున్నాడో ఈ అన్ని అంశాలు కూడా ప్రజలకు మేము తీసుకెళ్తాం. ఖచ్చితంగా టిఆర్ఎస్ పతనం ప్రారంభమైంది, బీజేపీ రావడం ఖాయమైంది, మధ్యలో కాంగ్రెస్ ఎన్ని విన్యాసాలు చేసినా ఎన్ని గిమ్మికులు చేసినా వీరు కాంగ్రెస్ టిఆర్ఎస్ మజ్లిస్ వేరు కాదని ప్రజలకు స్పష్టంగా ఈ కోహన లౌకికవాది పార్టీలన్నీ కూడా ఒకటే అని ఇవన్నీ కూడా వంశవాద పార్టీలు కుటుంబ పార్టీలని ఆ కులాన్ని ప్రోత్సహించే పార్టీలన్నీ కూడా ప్రజలకు తేటతెల్లమైంది కాబట్టి ప్రజలు ఈరోజు మరి బీజేపీ వైపు చూస్తున్నారు. ఆ దిశలోనే ఇవాళ మేము ఇంతకుముందు చెప్పినట్టుగా రైతు వేదికలు కానివ్వండి, శ్మశాన వాటికలు కానివ్వండి, పల్లె ప్రకృతి భవనాలు కానివ్వండి, లేదా మరుగుదొడ్లు కానివ్వండి, డంపింగ్ యార్డ్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా కేంద్రం నిధుల ద్వారానే జరుగుతున్న అభివృద్ధులు తప్పితే ఇవాళ సర్పంచులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి తెలంగాణలో, టీఆర్ఎస్ సర్పంచులు ధర్నా చేసే పరిస్థితి ఇవాళ తెలంగాణలో. అంటే గ్రామాల్లో చేసినటువంటి అభివృద్ధి పనులకు బిల్లులు రాక బిల్లులు చెల్లించలేక కొంతమంది సర్పంచులు అప్పులు చేసి అప్పులు చెల్లించలేక అవమానాలు భరించలేక ఆత్మహత్యలు ఇక్కడ జరుగుతూ ఉంటే వాటిని పలకరించే పాపం లేదు, వారిని ఆదుకునే పరిస్థితి లేదు. ఎల్ఈడి బల్బులు కేంద్రం నుంచి పంపిస్తూ ఉంటే కమిషన్ కోసం కొన్ని సంస్థలకు అప్పచెప్పి ఏ రకంగా ఇవాళ కమిషన్ దండుకుంటున్నదో ఇవన్నీ ప్రజలు కూడా గమనిస్తున్నారు. కాబట్టి నిధులు విధులు ఇవన్నీ కూడా కేంద్రం నేరుగా పంచాయతీకి బదిలీ చేస్తూ ఉంటే రాష్ట్రం మాత్రం తన గుప్పిట్లో పెట్టుకొని ఎమ్మెల్యేలు ప్రాపకంతోనే ఈ యొక్క మరి వాళ్ళు అధికారాన్ని చెలాయించాలని పంటున్న కుట్రలను కూడా ఈరోజు పల్లెల్లో సర్పంచులతో సహా ఇవాళ ప్రజా ప్రజలందరూ కూడా ఎంపీటీసీ లేదా జడ్పీసీ కూడా వారు తిరగబడుతున్నారు. కాబట్టి దీన్ని అవకాశంగా తీసుకొని మరి భారతీయ జనతా పార్టీ ఎన్నికల్లో ఎప్పుడు సందర్భంగా జరిగినా కానీ దాన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ రేపు 26వ తేదీ నాడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు హైదరాబాద్ రాబోతున్నారు. ఈ హైదరాబాద్ వస్తున్న సందర్భంలో వారు ఏదైతే ISB లో మరి ఆ యొక్క కాన్వకేషన్ సందర్భంగా విద్యార్థుల యొక్క పట్టాల పంపిణీ కార్యక్రమంలో వారు ఒక గంట వెచ్చించే కార్యక్రమంలో నరేంద్ర మోడీ గారు హైదరాబాద్ వస్తున్న సందర్భంగా హైదరాబాద్ పట్టణ శ్రేణులు కార్యకర్తల ద్వారా పెద్ద ఎత్తున బేగంపేట ఎయిర్పోర్ట్లో స్వాగతం పలకాలని చెప్పి కూడా పార్టీ నిర్ణయించింది. ఆ రకంగా మరి ఈరోజు తెలంగాణలో ఒకవైపు నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు, జాతీయ అధ్యక్షులు నడ్డా గారు పర్యటన వల్ల ఈరోజు పార్టీ విస్తరణ చేసుకోవడమే కాకుండా పార్టీ భవిష్యత్తులో గెలిచే పార్టీ, అధికారంలో రాబోయే పార్టీ అని ఆ రకంగా విశ్వాసం కల్పిస్తుంది. కాబట్టి ఈ యొక్క కార్యక్రమాలతో రాబోయే రోజుల్లో తెలంగాణ వ్యాప్తంగా కూడా సంస్థాగతంగాను పార్టీని పోలింగ్ బూత్ స్థాయిలో కూడా పటిష్టం చేస్తూ అదే రకంగా సామాజికంగా పార్టీ పరంగా ప్రభుత్వ పరంగా మరి నరేంద్ర మోడీ యొక్క పనితీరును ప్రజలకు తీసుకెళ్ళి నరేంద్ర మోడీ చరిస్మా ద్వారానే నరేంద్ర మోడీ యొక్క మరి ఈ యొక్క ఆకర్షణ ద్వారానే తెలంగాణలో కూడా అధికారం రావాలని చెప్పి పార్టీ నిర్ణయం తీసుకొని ముందుకు పోతా ఉన్నాం.
అక్కడ ఐఎస్బి అనేది మేనేజ్మెంట్ అది వారు శాంతి భద్రత దృష్ట్యా కానివ్వండి లేదా మోదీకి వ్యతిరేకంగా కొన్ని సంస్థలు కొంతమంది విద్యార్థులు ఈ కోహన లౌకికవాదం పేరు మీద ఏదైనా మరి రసాపస చేయాలని వారు ఏదైతే తలపెట్టారో దాని పట్ల అక్కడ ఉన్నటువంటి మేనేజ్మెంట్ చర్యలు తీసుకుంది తప్పితే మరి అందులో ఎవరి ప్రమేయం లేదు ముఖ్యమంత్రి గారికి ముఖం చెల్లక నరేంద్ర మోడీ గారికి ముఖం చూపించలేకనే వారు పలాయనం అవుతున్నారు ఇది రెండోసారి ప్రధానమంత్రి హైదరాబాద్కి వస్తే కనీసం మర్యాదగా కూడా ఇవాళ వారిని కలవకుండా కనీసం ప్రోటోకాల్ కూడా పాటించకుండా సీనియర్ మంత్రులు కానివ్వండి అధికారులు కానీ కనీసం పాల్గొనకుండా మరి మొన్న మనం చూసాం సమతామూర్తి విగ్రహ ఆవిష్కరణ సమయంలో కూడా ఏదో జలుబు వచ్చిన నెపంతో ఆ రోజు వారు ముఖం చూపలేకపోయినారు ఇప్పుడేదో కర్ణాటకలో ఎలగబెడతామని అదేదో దేవగౌడతో నీ రాజకీయపరమైనటువంటి మరి పర్యటనల పేరు మీద ఇవాళ నువ్వు మరి ప్రధానమంత్రి గారిని కూడా కనీస మర్యాద పాటించడం అంటే అది నిజంగా ప్రజాస్వామ్యానికి అది అవమానం మీరు గవర్నర్ వ్యవస్థను ప్రధానమంత్రి పదవిని కూడా అగౌరవపరుస్తున్నంటే ఇవాళ తెలంగాణ ప్రజలు దాన్ని నిజంగా తీవ్రమైనటువంటి ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నది హరీష్ రావు గారికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉంటే మొన్న వరకు ఆర్థిక మంత్రిగా ఉన్నావు ఇవాళ జిఎస్టీ పరిధిలోకి తీసుకొచ్చి మనం సామాన్యుడి మీద భారం పడకుండా చూస్తామంటే మొండికేస్తుంది సస్యం మీద కాదంటుంది ఎవరు ఇది హరీష్ రావు కాదా టీఆర్ఎస్ ప్రభుత్వం కాదా తద్వారా 30 రూపాయల వరకు భారం తగ్గే అవకాశం ఉంది జిఎస్టీలో వచ్చినట్టయితే మాకు మాత్రం సందట్లో సరేమియే మాదిరిగా పెరిగినటువంటి ఈ ఛార్జీల పేరు మీద ఈరోజు వ్యాట్ పేరు మీద దండుకోవడమే మీరు చూస్తున్నారు తప్పితే కొన్ని 1000 కోట్ల రూపాయలు ప్రజల పన్నులు ఈ వ్యాట్ పేరు మీద వసూలు చేస్తున్నారు మీకు మానవత్వం ఉన్నట్టయితే మధ్యతరగతి కుటుంబీకుల మీద కనీసమైనటువంటి ప్రేమ అభిమానము వాళ్ళ దీన అవస్థ మీద మీకు చిత్తశుద్ధి ఉన్నట్టయితే మీరు వ్యాట్ తగ్గించుకోవచ్చు కదా బీజేపీ పాలిత రాష్ట్రాలు అన్ని రాష్ట్రాలు తగ్గించాయి వాళ్ళు కొన్ని కాంగ్రెస్ కానీ లేదా ఢిల్లీలో కూడా అత్యధికమైనటువంటి ఇవాళ పెట్రోల్ ఛార్జీలు డీజిల్ ఛార్జీలు తెలంగాణ ఉన్నాయంటే అది మీ నిర్వాహకం వల్లనే ఇవాళ యోగి ప్రభుత్వము మోదీ తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా మొన్న 15 రూపాయలు తగ్గించింది నీకెందుకు మనసు రావటం లేదు అంటే నువ్వు ఎక్కడ నీ ఆదాయాన్ని మాత్రం ఎక్కడ కూడా కోల్పోకుండా ప్రజల మీద భారం వేస్తూ ఒకవైపు కరెంటు ఛార్జీలు భూమి విలువ ఛార్జీలు పెంచేసి స్టాంప్ డ్యూటీలు పెంచేసేసి ఇవాళ ఆర్టీసీ ఛార్జీలు పెంచేసేసి ఈ రకంగా వార్తలు పెడతా ఉంటే ఒకవైపు కరెంటు కోత మరోవైపు ఛార్జీల మోత ఇది నీ నిర్వాహకం నువ్వేమో ఇక్కడ వెలుగబెట్టింది లేదు ఇక్కడ ఆత్మహత్యలు చేసుకుని రైతులను ఆదుకునేది లేదు లేదా తెలంగాణ కోసం ఆత్మహత్యలు చేసుకున్నటువంటి కుటుంబాలను పరామర్శించలేదు ఆర్థికంగా ఆదుకునేది లేదు కానీ ఇవాళ పోయి ఎక్కడో పంజాబ్లో ఉన్నటువంటి రైతులకు ఇవాళ మీరు ఆదుకుంటామంటే ఇవాళ ప్రజలు ఇవాళ అసహించుకుంటున్నారు తెలంగాణ ప్రజలు తెలంగాణ పేరు చెప్పి నువ్వు ఓట్లు తందుకొని గెలిచి ఇవాళ తెలంగాణకు ఎగనామం పెడతా ఉంటే ఉచిత బియ్యం 5 కిలోలు దేశం మొత్తం మీద కూడా మోదీ ప్రభుత్వం వారు సెప్టెంబర్ వరకు పంపిణీ చేస్తే దానికి నువ్వు ఇవాళ ఎగనామం పెట్టింది ఈ టీఆర్ మే నుంచి ఉచిత బియ్యానికి ఇవాళ స్వస్తి పలికింది టీఆర్ఎస్ ప్రభుత్వం ఇది మీకు పేదల పట్ల ఉన్నటువంటి చిత్తశుద్ధి సార్ మేము ఈ కుటుంబ పార్టీలు ఈ కుల రాజకీయాలు నడిపే పార్టీలతో ప్రజలు అర్థం చేసుకుంటున్నారు మేము అందుకనే అభివృద్ధి లేదా సంక్షేమం ఎజెండా మోదీ ప్రభుత్వం తీసుకున్నటువంటి చరిత్రాత్మక నిర్ణయాలు అయోధ్యలో రామమందిర నిర్మాణం 370 ఆర్టికల్ రద్దు లేదా ఎయిర్ స్ట్రైక్స్ దేశ సరిహద్దులు కాపాడడానికి రాజ్యపడని మనస్తత్వం ధోరణి లేదా పౌరసత్వం ఏదైతే సిటిజన్ అమెండ్మెంట్ యాక్టు ఇలాంటి ఒక వినూత్నమైన చరిత్రాత్మక నిర్ణయాలు కానీ నీవు ఈరోజు మీరు 2 పార్టీలు కులాల పేరు మీదనో లేదా కుటుంబాల ప్రయోజనాల కోసం పాటుపడే పార్టీలను ప్రజలు గమనిస్తున్నారు ఏ ఒక్క కులం ద్వారా ఏ పార్టీ అధికారులకు రాదు కాబట్టి ఏ కుటుంబమే పాలించేటువంటి హక్కు ప్రజలు మీకు కల్పించలేరు
चलो थैंक्स थैंक यू अंडी